హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్. సో నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, నా డైలీ లైఫ్ స్టైల్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి వీడియోనైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయి. సో ప్లీజ్ అండి, ఒక లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంకేం లేదండి, వీడియో ఈరోజు వీడియో అయితే మొన్న ఊరు వెళ్ళాం కదా, ఊర్లో లాస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఊర్లో అంటే ఊర్లో ఆ రోజు మా పండగ తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. సో లాస్ట్ వీడియో అన్నమాట. సో ఆ రోజైతే ఇంకా రిటర్న్ బయలుదేరాలి కదండి. సో దానికోసమే పొద్దున్న నుంచి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము రావడానికి. ఇంకా అమ్మ ఏమో, మనకి 3 డేస్ పండగ ఉంటుంది కదా, భోగి, సంక్రాంతి, కనుమ. మాకు భోగి రోజు నువ్వుల రొట్టె, సంక్రాంతి రోజు ఏదైనా స్వీట్ చేస్తారు, కనుమ రోజే నాన్ వెజ్ అనమాట. అంటే మధ్యలో తింటారు కానీ ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అమ్మ వచ్చి సంక్రాంతి రోజు భక్షాలకి చేసింది. మేము ఆ రోజు తొందరగా వస్తామనుకొని ఇంకా తొందరగానే చేసింది అనమాట. అంటే చాలా చేసింది. మేము ఆ రోజు వెళ్ళలేదు, మా శిల్పాలు కూడా పండగ రోజు వచ్చారు కాబట్టి. పిండి ఉంటే ఇంకా మేము ఆ రోజు బయలుదేరుతున్నా వస్తున్నాం కాబట్టి ఇంకా అన్నీ చేసి పంపుతామని పొద్దున్నే భక్షాలు చేస్తుంది. అందరం కలిసి ఇంకా భక్షాలు చేస్తున్నామన్నమాట. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా తప్పదు కదండి, పుట్టింటికి నుంచి అయితే రావాల్సిందే, ఇల్లేదే వదిలిపెట్టాల్సిందే. ఎన్ని రోజులున్నా ఇంకా మనం చుట్టాలమే అనమాట, ఎప్పుడు ఇంకా మనం అక్కడ ఉండలేము కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకా పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మా పెద్దబాబు 6th క్లాస్ కాబట్టి అస్సలు ఉండట్లేదు, పోదామంటాడు. అందుకే ఇంకా మా వారికి కూడా డ్యూటీ కాబట్టి బుధవారం రోజే బయలుదేరుతున్నాము. ఇంకా భక్షలను చేసేసామండి. కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా స్నానాలు అవి చేసుకొని రెడీ అయిపోయి ఉన్నాను. నేను ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ తినేస్తున్నాను అనమాట. ఇంకా మా వేక్ష, మా చెల్లెలు కూడా రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా అమ్మ వచ్చి అన్నీ సర్దుతుంది అనమాట. కారం, మనకి కూరగాయల కాడ నుంచి కారము ప్రతిసారి అమ్మనే పంపిస్తుందండి. కారం అయితే నాకు, నేనైతే ఇక్కడ పట్టించుకోను, ఒక కారం అయితే అమ్మ దగ్గర నుంచే తీసుకుంటాను. ఎంత ఇదైనా అమ్మే నాకు కారం ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ అయిపోయినప్పుడల్లా వేస్తుంది. సో ఇప్పుడు కూడా కొంచెం కారం వేస్తుంది అనమాట. ఇంకా కూరగాయలు కూడా తెచ్చింది నిన్ననే, అవి కూడా సర్దేసింది. ఇక్కడ మా వేక్ష వచ్చి, తను హెయిర్ బ్యాండ్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ర్యాబిట్ టైప్ ఉండింది. సో అది చూపిస్తూ ఉండు, అది అడుగుతుండు, ఏంది వీక్ష ఏది వేసుకున్నామంటే ఇది చూపిస్తుంది అనమాట. దగ్గరకు వచ్చి హెయిర్ బ్యాండ్ బాగుంది అంటే చూపిస్తుంది. మళ్ళీ క్యూట్ ఉంటుంది మా వీక్ష అయితే. సో మన ఛానల్ కూడా వీక్ష వ్లాగ్స్ కదా, తినే వీక్ష అనమాట మా కూతురు, మా చెల్లెలు వాళ్ళ పాప. ఇంకా తినేసి అందరం రెడీ అయిపోయినాం. ఇంకా కార్ కూడా సిద్ధం, అంటే రెడీ చేసి ఉంచామన్నమాట బయలుదేరడానికి. సో ఎందుకు డిక్కీ ఓపెన్ చేసి ఉంచామంటే ఇంకా ఇక్కడ నుంచి అన్నీ సర్దుకొని పోవాలి కదండి. వచ్చేటప్పుడేమో ఓన్లీ ఖాళీ ఒక బ్యాగ్ తీసుకొని లింగలింగమంటూ వస్తాము. వెళ్ళేటప్పుడేమో కార్ ఫుల్గా నింపుకొని వెళ్తాం అనమాట. ఇంత గ్యాప్ కూడా ఉండదు కూర్చోడానికి, అట్లా ఉంటుంది. వచ్చినప్పుడల్లా అదే ఉంటుంది. ఇంకా అమ్మ పక్షాలు తీసింది కదా పొద్దున, ఇంకా అందరికీ గడతా ఉండింది. అంటే మా శిల్ప కొన్ని, మాకు కొన్ని, మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు కూడా రూమ్లో ఉంటారు కదా ఈ మధ్య, నాగరేం ఉండట్లేదు, అంతకుముందు ఉండేవాళ్ళు. చిన్న తమ్ముడు వేరే దగ్గర, పెద్ద తమ్ముడు వేరే దగ్గర, అట్లా ఉంటుండు కాబట్టి. సో అందరికీ తలా ఇంత ఇంత కౌంట్ చేసి అందరికీ సర్దుతూ ఉందన్నమాట. పాపం ఎంత చేసినా వాళ్ళ కోసం అస్సలు ఉంచుకోరు, అన్నీ మాకే పెట్టేస్తుందమ్మా. అదే అంటున్నాను, మీరు కూడా తినలేదు కదమ్మా, మీరు కూడా ఉంచుకోండి, ఇంకా మేము ఇంత ఇంత ఏం తినలేంలే అనేసి మా శిల్ప కొన్ని ఇచ్చింది. ఆ పేపర్లేమో నాకు కడుతుంది అనమాట. ఇంకా తమ్ముళ్ళకేమో వాళ్ళ తర్వాత వెళ్తారు, ఇంకా వాళ్ళు బయలుదేరలేదు కాబట్టి వాళ్ళ తర్వాత కడుతుంది. ఇంకా మా బ్యాగ్స్ అయితే రెడీ చేసుకున్నామండి. రెడీ చేసుకుని ఒక్కొక్కటి మా యశ్ సర్దుతుండు చూడండి, తనకు రావట్లేదు అయినా సర్దడానికి ట్రై చేస్తూ ఉండు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఇంకా రైస్ బ్యాగ్ ఒకటి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం ఈ మధ్య, బియ్యం సంచి. వచ్చినప్పుడల్లా ఒక బ్యాగ్ వేసుకొని పోతున్నాము. అయితే ఆ బ్యాగే లోపంచి తీసుకొచ్చి కార్లో సర్దుతున్నారనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ కొనేవాళ్ళమండి. 2 ఇయర్స్ నుంచి అమ్మ కొంచెం అమ్మ కొన్ని పండుతాయి అనమాట. ఏంటంటే మా అమ్మ వాళ్ళకి బోర్ లేదు, బోర్ ఉంటే ఇంకా ఎక్కువ పండేవి, వర్షం నీళ్ళతోనే పండిస్తారు. సో పాపం వాళ్ళు తిననే తినరండి, మాకోసమే ఉన్న బియ్యం మాకే ఇచ్చేస్తుందమ్మ, ఉంచుకోమన్నా లేదు, మేము ఏదో ఒకటి తింటాం బిడ్డ, మీరైతే తినలేరు కదా అని మాకే ఇస్తుంది అనమాట. అయితే ఒకటి అయిపోయింది నాకు మొన్న తీసుకొస్తే. ఇంకా తీసుకెళ్ళాలంటే ఒక బ్యాగ్ అయితే వేసుకున్నామండి. చూడండి, కార్ డిక్కీలో సామాన్లు సరిపోక ఎక్కడ పెట్టాలో తెలియక మా వారు వచ్చి
తీయడం పెట్టడం చేస్తూ ఉండనమాట. సో వచ్చేటప్పుడు ఖాళీ వస్తే వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తాయి అన్నమాట సరుకులు, అంటే బియ్యము, కూరగాయలు, ఒక్కొక్కసారి జొన్నపిండి, అంటే జొన్నలు అమ్మ వాళ్ళకి పండవు కాబట్టి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను, బియ్యం అయితే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇంకా కూరగాయలు, చింతపండని, ఆపు, కారపొళ్ళని అన్నీ ఏవేవో నింపి కార్ఫుల్ చేస్తుందమ్మ. ఇంకా లాస్ట్కి ఒక పప్పాయ ఎవరో ఇచ్చినే ఉంటే ఆ పప్పాయిని కూడా వేసిస్తుంది అనమాట, వాళ్ళు తినండి మీరమ్మ అన్న కూడా ఉంచుకుంటలేదమ్మ. ఇంకా అంతలోనే నాన్న పొలం సైడ్ వెళ్తుంటే ఇంకా వచ్చిండనమాట మేము బయలుదేరే టైంకి, ఏదో మేక కోసం ఏదో కోసుకొని తీసుకొచ్చింది, అంటే చింతకాయ కొమ్మను ఏదో అనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ శిల్ప ఎందుకు తిరుగుతున్నారంటే మా అమ్మమ్మ శిల్పకి డబ్బులు ఇస్తుంది తీసుకో అని, ఆమె తీసుకోకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంది అనమాట నాకు వద్దు అని. ఇంకా అందరికి పిల్లలకి వాళ్ళకి వీళ్ళ తల 50 100 50 100 అట్లా ఇస్తుంది అనమాట. అమ్మ దగ్గర లేకపోయినా సరే, అసలు మా అమ్మ అంటే నిజంగా మీరు నమ్ముతారండి హెల్త్ బాగాలేక, అసలు మా అమ్మకి హెల్త్ బాగోదు, ఈ పెయిన్స్ అని ఆ పెయిన్స్ అని, హెడ్ఏక్ అని అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అయినా సరే కూలి పనికి వెళ్తుంది, ఎవ్రీడే కూలి పనికి వెళ్తుంది అండి, ఒక్కరోజు ఇంట్లో కూర్చోదు మా అమ్మ. మా నాన్న కాలు బాగాలేక పనికి వెళ్తలేడు కానీ ఎవ్రీడే పనికి వెళ్ళి రూపాయి జమ చేసి మేము వెళ్ళినప్పుడల్లా తనే ఖర్చు పెట్టుకుంటుంది, మాకు ఒక్క రూపాయి పెట్టనివ్వదు, 1 రూపీ ఉన్నా తిరిగి ఇచ్చేస్తుంది, మేము పెట్టిన 1 రూపీ తిరిగి ఇస్తుంది అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క చేతిలో 100 200 మళ్ళీ మాకు కూడా ఇస్తుంది అనమాట, 100 500 1000 అయినా నేను తీసుకుని చాలా వరకు అయినా ఏ బట్టలలోనో దాంట్లో వేసి ఇచ్చేస్తుంది. ఎంతైనా అమ్మమ్మే కదండి, ఎంత బాగాలేకపోయినా కూలి నాలుగు చేసుకుని మాకోసం ఏదో ఒకటి రూపాయి ఇచ్చారు, ఆమెకి ఉన్న దాంట్లో కొంచెం మాకు ఇస్తుంది అనమాట. సో అది అమ్మ. ఇంకా మేమైతే ఫైనల్గా బయలుదేరామండి. నాకు వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంటుంది, బట్ నేను ఏడవను. ఒకసారి అంటే నేను ఏడిస్తే అమ్మ వాళ్ళకి అస్సలు మంచి జరగదు, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అందుకే నేను అస్సలు కన్నీళ్ళు పెట్టుకుని లోపల ఉన్న కన్నీళ్ళని దిగమింగుకొని వచ్చేస్తాను నేను, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అస్సలు బాగా జరగదండి, అస్సలు బాగా జరగదు. అందుకే నేను అస్సలు ఏడవను, నాకు ఉంటుంది లోపల బాగా అయిన ఏడవను అనమాట నేను. సో ఇంకా అత్త అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే బయలుదేరి వచ్చామండి ఫైనల్గా. ఇంకా మేము రావడం హైదరాబాద్కి అయితే ఇట్లా బయలుదేరుతామంటే మేము వస్తుంటే దారిలోనే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండి వెళ్తాము. వచ్చేటప్పుడు కూడా అమ్మ అత్తయ్య వాళ్ళ ఊర్లోనే వెళ్ళి పలకరించి అన్ని చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి కసపట్ల కూర్చొని వచ్చి రాగానే మాకు జామ చెట్లు ఉన్నాయి, బాగా 2 3 జామ చెట్లు ఉన్నాయన్నమాట, ఫుల్ కాయలు కాస్తున్నాయండి, బాగా కాయలు అయితే కాస్తున్నాయి. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట జామకాయలు, మా వారికి కానీ పిల్లలకు కానీ బాగా ఇష్టంగా తింటారు. సో ఇంకా మా అమ్మమ్మ అత్తమ్మ ఉండి ఇంకా తీసుకెళ్ళండి, కాయలు బాగా కాస్తున్నాయి, ఇంట్లో కూడా ఎవరు తినారంటే ఇంకా జామకాయలు కోసే పనిలో ఉన్నామన్నమాట. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి రాగానే ఒక గంట సేపు ఆ చెట్టుకి ఈ చెట్టుకు అది గుంజి ఇది గుంజి ఆ కొమ్మ గుంజి ఈ కొమ్మ గుంజి మొత్తం ఇన్ని కాయల వరకు జమ చేస్తున్నాము. మొత్తం మా ఆడబిడ్డ, అమ్మమ్మ, మేము అందరం కలిసి ఇంకా జాము చెట్టు మీదనే ఉన్నాము అన్నమాట, అంటే ఈ కాయల మీదనే ఉన్నాము, ఎక్కడ చిన్న కాయ కూడా ఉంచకుండా కోస్తూ ఉన్నాము. సో మా ఆడబిడ్డ కూడా కొని కావాలండి తనకి, ప్లస్ మాకు అన్నీ కలిపి కోస్తున్నామండి. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే జామకాయ చెట్టు అనమాట, 2 చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఫుల్ కాయలు కాస్తున్నాయండి, ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఇంకా ఎదురింటి అమ్మమ్మ చెట్టు కూడా ఉన్నాయి అన్నమాట, పక్కన ఇంకో అమ్మమ్మ చెట్టు కూడా ఉన్నాయి, ఒక 4 5 ఉన్నాయి దగ్గర దగ్గరలో. సో అన్నీ చెట్టు కలిపి మంచిగా కోసుకొని వస్తున్నాము అన్ని కాయలన్నీ అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇది అండి మా అంటే మేము ఊరు నుంచి ఇట్లా అయితే బయలుదేరి వచ్చాము. సో ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అత్తారింటికి మన ఇంటికి రావాల్సిందే. సో ఎన్ని రోజులున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేము కాబట్టి వచ్చా ఎంత ఏదున్నా రావాల్సిందే, ఇంకా మన పనులు మనం చూసుకోవాల్సిందే కాబట్టి. సో ఫైనల్గా ఎంత కష్టమైనా ఇల్లు విడిచి రాక తప్పదండి, ఇంకా వచ్చేసాము. ఇంకా హైదరాబాద్ కూడా వచ్చేసి చాలా రోజులే అవుతుంది. ఇంకా వీడియో అయితే మధ్యలో వేరే వీడియోస్ ఉంటే అవి పోస్ట్ చేసి ఇది ఇప్పుడైతే రిలీజ్ అయిందండి. ఇంకొక మంచి వీడియో అయితే ఉంటుంది విలేజ్ది, ఇంకో మంచి వీడియో ఉంటుందండి, అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాను రేపు ఎల్లుండి ఆ టైంలో. సో ఇదన్నమాట మా జర్నీ వ్లాగ్. అయితే వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.